క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చంద్రశేఖర్ రెడ్డి, దిరాజ్ రెడ్లు ఏర్పాటు చేసిన వైఎస్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలను రాణించాలన్నారు. పండుగ సందర్భంగా ఈ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన చందు, దిరాజ్ రెడ్డిలను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్ కు పాల్గొనే జట్లు గెలుపు ఓటములు చూడకుండా క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం ఆయన కొంత సమయం క్రీడాకారులతో పాటు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శివనాయక్, డిఎస్పీ దేవరకొండ ప్రసాద్, తహసీల్దార్ మాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నెమల సుకుమార్ రెడ్డి, ఎంపీపీ కొండమ్మ, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, తాళూరు ప్రసాద్ నాయుడు, వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి, పుల్లా శ్రీనివాసులరెడ్డి, నాగచారి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ అడ్మిన్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సి వచ్చిందా దయచేసి. శాసనసభ్యులు గారు తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వము విద్యా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, మంచి బాడీ ఉన్నప్పుడే మంచి మైండ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే చక్కటి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఇటీవల 15 డేస్ బ్యాక్ కూడా సీఎం కప్ సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలని మన కావాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయము. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి ఆ డిపార్ట్మెంట్ తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా విన్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్, విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేటువంటి స్పోర్టివ్ స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగా క్రీడల్లో మన శాసనసభ్యుల గారి గురించి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. శాసనసభ్యుల గారు మంచి సంకల్ప బలంతో కావలి నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఉండేటటువంటి క్రీడాకారులందరినీ కూడా ఈనాడు ఈ వేదిక మీద అందరినీ కూడా భాగం మంచుకొని వాటిలో మెరుగైన టీంలను కూడా స్టేట్ స్థాయికి పంపించే విధంగా ఈనాటి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్ప బలంతో శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో పిలుపు ఇచ్చిన వెంటనే ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి, మన్నెమాల దేవరాజ రెడ్డి వారిద్దరూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో కొంతమంది వారి యూత్ మరియు శాసనసభ్యుల గారి అమ్మాలు అందరూ కలిసి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి కీలకంగా భాగస్వామ్యం ఇచ్చినటువంటి ముఖ్యంగా యువత ముక్కల చంద్రశేఖర్ రెడ్డికి, దేవదరజుడు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాడు ఇలా ఒక్క పిలుపునిస్తేనే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జీలు కుమ్మతి కావ్య కావచ్చు, కుమ్మతి శ్రీనివాసులు కావచ్చు, సుబ్బారావు కావచ్చు, అలాగే రజనీ కావచ్చు, రాజేష్ కావచ్చు, అలాగే పక్కనుండే వార్డులు మహేంద్ర కావచ్చు, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జి కూడా పేరున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం విజయవంతం కావాలి అంటే అందరూ కలిస్తేనే ఏదైనా సాధించగలమని చెప్పి నిరూపించే కార్యక్రమం ఇది. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి క్రీడాకారు కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒకరు గెలిచినా ఒకరు ఓడినా ఓడినట్టు కాదు, ఓటమే మళ్లీ విజయ సోపానానికి నాంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.
అంతేకాదు గెలిచిన వారు ఒక మెట్టెక్కితే ఓడిన వారు ఎనగిన రెండో మెట్లు ఉంటారని కూడా క్రీడాకారులకు తెలియజేస్తున్నాం. అంతేకాదు చదువులతో పాటు క్రీడల్లో కూడా దేహదారుడ శక్తిని ప్రదర్శించి రాష్ట్రానికి దేశానికి యువతని తీర్చిదిద్దే విధంగా శాసనసభ్యుల వారు మొట్టమొదటిసారిగా కావలి నియోజకవర్గ స్థాయిలో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం కాకుండా అతి త్వరలోనే కబడ్డీ పోటీలు మరియు చెరువు పోటీలు కూడా ఏర్పాటు చేస్తున్నందుకు శాసనసభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అంతేకాదు రాబోయే రోజుల్లో ఎవరైతే పేద క్రీడాకారులు అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో వారిని కూడా శాసనసభ్యుల గారి దగ్గరుండి వారిని రాష్ట్ర స్థాయి మన దేశ స్థాయికి తీసుకుని వెళ్లి ఆడిచ్చే విధంగా కూడా సహకారం అందించడానికి కూడా శాసనసభ్యుల వారి కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రతి ఒక్క క్రీడాకారుని కూడా ఆదరించి రాబోయే రోజుల్లో ఇటువంటి టోర్నమెంట్ల కోసం ముందుకు వచ్చి కార్యక్రమాలు నా భూత నా భవిష్యత్ ఇప్పుడు దాదాపు 5-6 మైన్స్ అవుతుంది. నేను ఇక్కడికి ఆడియోగా వచ్చిన తర్వాత మన ప్రియతమ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాము, మరియు పేదరికం ప్రాలదోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతుండే అన్ని కార్యక్రమాల్లో వెన్నంటే ఉండి మన శాసనసభ్యుల వారు చేయడం ఒక ఎత్తు అయితే మట్టిలో మాణిక్యాల్ని నలుమూల ప్రాంతాల నుంచి 4 మండలాలు మన నియోజకవర్గమే కాకుండా ఎక్కడి నుంచైనా కానీ మట్టిలో మాణిక్యాల్ని ప్రతిభ ఉండే వాళ్ళందరినీ గుర్తించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ గ్రౌండ్ చూస్తుంటే ఇలా పండుగ వాతావరణం ఉంది. ఒక 10 రోజుల క్రితం చూస్తుంటే అసలు ఈ గ్రౌండ్ ఎలా ఉండేదో అది నాకు తెలుసు. మన ప్రియతమ శాసనసభ్యుల వారి ఆదేశానుసారం మన ఈతముక్కల చంద్రశేఖర్ అలియాస్ చందు, అదేవిధంగా మన మన్నెమాల ధీరజ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా ఎమ్మెల్యే గారు ఆదేశించడం తక్షణం వాళ్ళు స్టార్ట్ చేయడం నిజంగా ఇక్కడ ఎంత డంపింగ్ ఉన్నిందంటే పూర్తిగా అసలు ఎంత వరస్ట్గా ఉన్నిందంటే అంత వరస్ట్గా ఉంది. ఈరోజు ఈ శ్రమ ఈ వాళ్ళ యొక్క పట్టుదలతోటి ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ ప్రశాంతంగా ఒక మంచి అథ్లెటిక్ వాతావరణంలో ఉండే ప్రాంతంలాగా మనం అంతా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా నేను చెప్పదగింది ఏంటంటే మన నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి రెవెన్యూ డివిజన్లో ఒకవైపు అన్ని కార్యక్రమాలతో పాటు విద్యార్థులతో పాటు ఈరోజు ప్రతిభ ఉన్న విద్యార్థుల యొక్క శక్తిని గమనించడం కోసమే ఇది ఒక టోర్నమెంటు. అదేవిధంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రేపు మనకు కావలి నియోజకవర్గంలో దాదాపు 1200 పైచలకు ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం సుమారు 19-20 జాతీయ అంతర్జాతీయ కంపెనీల్ని ఆహ్వానం పిలిపించి మన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో అది కూడా మనకు ఒక మంచి కలికితరాయి అని చెప్పేసి భావించాలి. ఎక్కడ కూడా అందరూ ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కానీ ఒకవైపు స్కూల్ స్థాపించడం జరిగింది. మీ అందరూ తెలుసమ్మా, తెలుసా? ఆడ పోయి చూడండి, శివాపాకం ఉంది. 1919లో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. అంత ఘన చరిత్ర కలిగిన ఈ స్కూల్, దాన్ని ఈరోజు కొద్దిగా నివేశం అయితే చేస్తున్నారో తప్పకుండా దానికి పూర్వ వైభవాన్ని తప్పకుండా తీసుకొస్తాం. కావలి నియోజకవర్గంలో ఒక బెస్ట్ స్కూల్ గా రూపుదిద్దుతామని కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయగా దీంట్లోకి ఎటువంటి వాటిని, ఎందుకంటే ఎవరిని అనాథగా ఎదుటి వాటికి యూజ్ చేయకుండా ఈ గ్రౌండ్ ని వాకింగ్ ట్రాక్ గా స్పోర్ట్స్ యూజ్ చేసే విధంగా ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. నేను ఈ ఇక్కడున్న మాజీ కౌన్సిలర్స్ కావచ్చు, మా ఇన్ఛార్జి కావచ్చు, ముఖ్యంగా ఈ 11వ వార్డు 10వ వార్డు ఇన్ఛార్జి కామయ్య గారు అదేవిధంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మా సోదరుడు చెప్పాడు శ్రీనివాస్ ఈ గ్రౌండ్ లోనే నేను చదివినప్పుడు ఆడాం, కబడ్డీ ఆడాం, ఖోఖో ఆడాం, ఫుట్బాల్ ఆడాం. ఇంతకుముందు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఏం కంప్లీట్ లేదు. ఈ రోజు గడియ ఉన్నాయి, అన్ని గేమ్స్ పెట్టాలా, తప్పకుండా అధికారులతో మాట్లాడతాం, మాట్లాడి అన్ని గేమ్ గారు పెట్టించే విధంగా మీకోసం చేస్తామని కూడా మీకు మాటిస్తా ఉన్నాం. ఈరోజు మన స్కూల్ కూడా కమిషనర్ గారు స్కూల్ కూడా అడుగుతా ఉన్నారు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయండి అని.
ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేదానికి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ ఏకైక స్కూల్ ఈ చెప్పేసుకుని కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ స్కూల్ ని తప్పకుండా బాగా చేస్తాం కావాలి. ఎందుకంటే 100 సంవత్సరాల పైచేకు ఉన్న స్కూల్ ఈ చెప్పే స్కూల్ ఇప్పటికీ కూడా చెగిపోని ముద్దగా శివపాకాలు అక్కడే ఉన్నాయి. 1900 అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసిన జగనన్న అభిమానులకి, విద్యార్థిని విద్యార్థులకు, క్రీడాకారులకు, విలేకరుల మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నేను ఒక్కటే ఒకటి చెప్తాను, అందరూ తలవారు చెప్పారు, పార్లమెంట్ నిర్వహించేటప్పుడు ఎంపైర్స్ చాలా నిష్పక్షపాతంగా ఉండండి. ఎవరైనా సరే ఏదైనా సరే చిన్న మిస్టేక్ జరిగితే దానివల్ల మనకు చెడ్డ పేరు, కావలి టోర్నమెంట్ లో ఇట్లా మాకు అన్యాయం జరిగిందనే చెడ్డ పేరు రాకుండా ఎంపైర్స్ అంతా కూడా చాలా నిష్పక్షపాతంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న యాజమాన్యం కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది సెకండ్ ఇష్యూ తీసుకుని టోర్నమెంట్ చాలా పీస్ఫుల్ గా ఎలాంటి ఎలిగేషన్స్ ఎలాంటి కంప్లైంట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిర్వహిస్తారని, నిర్వహించడానికి మా సైడ్ నుంచి పోలీస్ శాఖ తరఫున ఏమన్నా సహాయంగా తప్పకుండా మేము అటెండ్ అవుతాం. మా ఫోర్స్ ని ఇక్కడ తప్పకుండా టోర్నమెంట్ అని అయిన రోజులు ఇక్కడ నేను మా బందోబస్తు నిర్వహించే విధంగా మా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ ఎలా ఆడాలి, పార్టిసిపేట్ చేయాలనే ఒక దీని మీద గెలవాలనే ఒక దీని మీద చేయను కానీ గొడవలు పెట్టుకోవాలనే ఉద్దేశం లేకుండా మంచి వాతావరణంలో ఈ టోర్నమెంట్ జరగాలని.